హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నామినేషన్ సంబంధించిన ప్రోమో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. ఆల్మోస్ట్ అయితే ఫైర్ అన్నమాట. సో ఈ థర్డ్ వీక్ నుంచి కొంచెం మనకు నామినేషన్ చూసినప్పుడల్లా చాలా బాగా అనిపించింది. సో లాస్ట్ సీజన్లో కూడా చాలా ఇలానే కొన్ని ఎపిసోడ్స్ బాగా నడిచిందనమాట. సో నామినేషన్లో ప్రతిసారి హైలైట్ అయ్యి ఉన్నాయన్నమాట. అలాంటి మనకు నామినేషన్ సంబంధించింది నాకైతే ఈ వీక్ నామినేషన్ అయితే అలానే మంచిగా బ్లాస్ట్ అయ్యేది అయితే నేను అనుకుంటున్నాను అనమాట. మరి ప్రజెంట్ ఈ రిలీజ్ అయిన ప్రోమో ప్రకారం ఎవరెవరైతే ఇక్కడ నామినేషన్లో ఉన్న అవకాశం ఉందన్నది అనేసి మనం మాట్లాడుకున్నాము. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక ఏంటంటే మనం కామన్గా సో ప్రతి నామినేషన్ కూడా ప్రాసెస్ ఉంటుంది. కంటెస్టెంట్ బయటకు రావాలి, ఎవరు కావాలనుకుంటారో ఇంకో ఇద్దరు పేరు చెప్పేసి అక్కడ కలర్ పోయడం కలర్ ఉంటుంది, లేకుంటే ఒక్కోసారి ఒక్కొక్క నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఈసారి ప్రాసెస్ ఏంటంటే వాళ్ళ పైన ఫోమ్ అనేది స్ప్రే చేయాలన్నమాట. సో ఎవరైతే చెప్తారో వాళ్ళు బయటకు వచ్చేస్తారు దూరం నుంచి, మీతో వాళ్ళందరి ఒకరు సెలెక్ట్ చేసి ఆ రీజన్ చెప్తారు. సో వీళ్ళు చెప్పాలనుకున్న ఏంటిది, వాళ్ళు ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలి, తర్వాతకి వాళ్ళకి నచ్చినా నచ్చకుండా కూడా పోయి ఆడ దానిపైన ఒక టేబుల్ లెక్క ఉంటుంది, ఆ స్టాండ్కి తల పెట్టేసి దానిపైన ఒక గ్లాసెస్ పెట్టుకొని ఫోమ్ కొట్టించుకోవాలి. సో ఇది కామన్గా ప్రాసెస్. అయితే ఇక్కడ మనకు చూసిన తర్వాత ఫస్ట్ నాకు అనిపించింది, ఆదిత్యకి అయితే సోనియా జస్ట్ ఆడ ఫోమ్ కొట్టినట్టు చూపించిళ్ళు. తర్వాతకి ఆదిత్య మాట్లాడతాడు సోనియాతోటి. సో ఫస్ట్ 3 డేస్ చూసిన సోనియా వేరు, ప్రజెంట్ ఉన్న సోనియా వేరు, నాకు ఆ సోనియా కనబడలేదు అని చెప్పేసి ఆదిత్య అయితే సోనియాతోటి మాట్లాడినట్టు మనకు కనబడ్డది. తర్వాతకి నబీల్ సోనియాతోటి, నబీల్ సోనియాతో మాట్లాడతాడు. సో సోనియాకి ఫోమ్ కొట్టిన తర్వాతకి, సో నేను గట్టిగా అరుస్తున్నావు, గట్టిగా అరుస్తుంటే నీ నరాలు మొత్తం బయటకి ఇట్లా వచ్చేసినాయి, బట్ నేను ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదు అన్నట్టు చెప్పిండు. ఎస్పెషల్లీ నాకు అనిపించిండే ఇది ఏ టాస్క్ గురించి అంటే, ఏ టాస్క్లో మనోడికి ఆల్రెడీ ఇక్కడ నిఖిల్ క్లాన్ సంబంధించి వాళ్ళు లీడింగ్లో ఉన్నప్పుడు తనను తీసేసింది కాబట్టి అప్పుడు సంచలనం ఉండే కదా, దాని గురించి కావచ్చు నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆపోజిట్లో సోనియా కూడా కామన్గా ఇట్టిగా గివ్ అప్ ఇవ్వదు ఎప్పుడు కూడా. సో తనకు పాయింట్ ఉందా లేకున్నా కూడా ఏదో ఒక పాయింట్ తీసుకొచ్చి మాట్లాడే పద్ధతి ఉంటుంది. సో అలాంటప్పుడు మేబీ ఇక్కడ అనిపించింది మరి ఏ పాయింట్ గురించి మాట్లాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు, కాకపోతే తన వర్షన్ తను డిఫెండ్ చేసుకుంటుంటే హలో హలో ఉండు ఉండు అని మాట్లాడుతున్నాగా అని చెప్పేసి మనకు కొంచెం వ్యంగ్యంగా అయితే మాట్లాడుతుండు, నా పాయింట్స్ అయిపోయినాయి అని చెప్పేసి. నెక్స్ట్ పృథ్వీని కూడా మనోడు అంటే పృథ్వీని కూడా నబీల్ ఇక్కడ నామినేట్ చేసింది అనమాట. సో అప్పుడు పృథ్వీ తను చెప్తుండు వర్షన్ నబీల్ గురించి, సో సంచలగ్గా నాకు నువ్వు కరెక్ట్ లేవు, ఫెయిల్ అని అనిపించింది, నువ్వు బయాస్డ్గా అనిపించింది అని చెప్పేసి ఇక్కడ పృథ్వీ అయితే నబీల్ని అయితే ఇక్కడ తన వర్షన్ చెప్తుండు. అయితే నేను అనుకుంటున్నా ఇది దేని గురించి అని చెప్పేసి అంటే, సో సెకండ్ టైం టాస్క్లు మొత్తం అయిపోయినాక అంటే ఎగ్ ఇది మనకు కలెక్ట్ చేసిన టాస్క్ ఉన్నప్పుడు, సో వీళ్ళ క్లాన్లో ఉన్నప్పుడు మనడు ఆల్రెడీ తనను తీసేసి తను క్లాన్ చీఫ్ అనమాట, ఇక సారీ సంచాలక్ అనమాట. ఈ రెండు టాస్క్లకి అంటే టాస్క్కి రెండు క్లాన్స్కి సంచాలకు ఆ టాస్క్ సంబంధించి. సో ఆ టైంలో ఇక్కడ ప్రేరణ వచ్చేసి తన ఎగ్స్ కలెక్ట్ చేసే బుట్ట ఉంటుంది కదా, ఆ బుట్ట అయితేనేమి ఎగ్స్ వీళ్ళ క్లాన్ సంబంధించిన ఎగ్స్ మొత్తము అక్కడక్కడ చింద్రవేంద్ర పడ్డప్పుడు తను తన ఈ సంచాల దగ్గరికి వెళ్ళేసి అడిగిందనమాట. సో ఎగ్స్ మేము తీసుకొని పెట్టవచ్చు అని చెప్పేసి. సో యాజ్ పర్ రూల్ ఎట్లుంటుంది అంటే, ఒకసారి ఆ టాస్క్ అనేది పాజిలో ఉన్న తర్వాతకి మళ్ళీ వాటిని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు. బట్ ఇక్కడ ఏం చేసిందంటే తను మా క్లాన్ ఆల్రెడీ మా క్లాన్ మెంబరే కాబట్టి కొంచెం ఏమన్నా ఉటగా మనం పరంపరం అన్నట్టు మనం పోతే అడిగితే కొద్దిగా తను కాంప్రమైజ్ అయిపోయి ఒప్పుకుంటాడన్న ఆలోచన లేక తను తన దగ్గరికి వెళ్ళి అడిగింది. సో మనడు కూడా ఏం కదలే వాళ్ళు చూస్తలేరులే ఎలాగ నేనక సంచలక అని చెప్పేసి మనడు ఓకే పోయి తీసుకోపో ఎగ్స్ మొత్తం కలెక్ట్ చేసుకుపో అంటే ఇక్కడ ప్రేరణ అండ్ ఇక్కడ యష్మి, సో వీరిద్దరూ ఆ ఎగ్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసారు. సో తర్వాతకి ఇక్కడ విష్ణుప్రియ అలానే సోనియా, నెక్స్ట్ పృథ్వీ అలానే నిఖిల్ వీళ్ళందరూ వచ్చేసి డిఫెండ్ చేసిళ్ళు. సో దాని గురించి నువ్వు చెప్తే నాకు ఇక్కడ అనిపించింది అనమాట. సో సంచలక్ అనేవాడు బయాస్గా ఉండొద్దు, ఎవరికి కూడా ఈక్వల్గా ప్రియారిటీ ఇవ్వాలి అంతే కాపించి ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఉండొద్దు అన్నట్టు ఇక్కడ పృథ్వీ తన వర్షన్ చెప్పినట్టు నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటుందో మీద అయితే కింద కామెంట్ చేయండి. సో ఆ రోజు మనం వీడియో చేయాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఆ రోజు నబీల్ అయితే సంచలకంగా ఆ విధంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేకుండా పోయా. నెక్స్ట్ తర్వాతకి ఇక మళ్ళీ మాట్లాడింది నేను ఒక్కడిని ఉంటే ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇది అయిపోయింది. సో వెళ్ళి కొంచెం దీని తర్వాత కింద అంటే అప్పుడు మనం మాట్లాడుకుంటూ ముందుకు వచ్చేసినప్పుడు ఓ ముందు కిందకు వస్తున్నావు వెనుకకి వెళ్ళి మాట్లాడని చెప్పేసి నబీల్ వచ్చేసి ఇక్కడ పృథ్వీని అంటా అంటే పృథ్వీ కామన్గానే అగ్రెషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనని కోపం అనేది. మళ్ళీ నామినేషన్లో ఉన్నప్పుడు తనని కంట్రోల్ చేయడం అనేది మన అవివేకమే అనుకోవాలి. అలాంటి వాడికి ఇప్పుడు నవీల్ అయితే ఎలా అమ్మాయిల దగ్గరికి వచ్చేసినప్పుడు ఓ ఓ వా ఇట్లా మాట్లాడుతుండో, సో ఇప్పుడు తాడింది అనేవాడు ఉంటే తన తలదాని తలని కూడా తన్నేవాడు అక్కడ ఉంటాడు అనమాట. లైక్ అలానే ఇప్పుడు అమ్మాయిల దగ్గర మనడు ఏ విధంగా బిహేవ్ చేస్తుండో, సో తనకు గట్టి బోడి దొరికినప్పుడు ఎట్లుంటుంది అనేది ఇక్కడ పృథ్వీని చూస్తే అర్థమైపోతుంది నవీల్కి.
నువ్వు అక్కడ ఒక్కడ ఉన్నా అని చెప్పేసి అంటే నువ్వు అక్కడ ఉండేది నేను ఇక్కడికి వస్తాను అని చెప్పేసి పృథ్వీ అట్నే ముందుకు వెళ్తుండు. మనోడు అసలుకే కొంచెం చిన్నపాటి అర్జున్ రెడ్డి అనమాట. ఎవరు? పృథ్వీ. సో నెక్స్ట్ నైనిక చెప్తుంది మణికంఠకు నామినేట్ చేసుకుంటూ, సో ఎప్పుడైతే నీ పైన నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేనప్పుడు సో వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ని నువ్వు డౌన్ చేయగా అని చెప్పేసి చెప్పిందనమాట. అంతే కదా, ఇప్పుడు మనకు ఒకసారి మనం అరే నేను ఇదిరా అని ఫిక్స్ అయినాక నేను ఆ గేమ్ గెలుస్తానా గెలవనా అని చెప్పేసి ఒకటి ఉన్నాక అది నీ వరకు ఉంటే బాగుంటుంది, కరెక్టే. కాకపోతే నీ వల్ల వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ గేమ్ కూడా చెడగొట్టే విధంగా ఉండకూడదు ఎప్పుడు కూడా. సో వాళ్ళని వాళ్ళ ఆట వాళ్ళని ఆడించుకోవాలని తప్పించి నువ్వు పోయి అరే గిదిరా గిట్ల అవుతుందని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళ ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తము డౌన్ అయిపోతాయి అని చెప్పేసి చెప్పింది. మరి ఇక్కడ ఎక్కడ మరి మనకంట ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసినా మనకైతే తెలియదు. బట్ ఎవరైనా మీలో చూసిన వాళ్ళు ఉంటే లైవ్ ఆ టైంది కింద కామెంట్ చేయండి ఎక్కడ అనేది. సో నెక్స్ట్ సోనియా చెప్పుద్ది నబిల్ తోటి, సో ఫస్ట్ రౌండ్లో నువ్వు మీద మీద పడి వాళ్ళను అటు ఇటు పడేసినావు అని చెప్పేసి, అమ్మాయిలను మొత్తం కింద పడేసినావు అని చెప్పేసి సో నెక్స్ట్ సోనియా నబిల్ను నామినేట్ చేసుకుని చెప్పుద్ది అనమాట. సో అప్పుడంటే మనోడు నబిల్ చెప్తాడు, సో ఆడ గొడవ జరుగుతుండే అక్కడ ఇంతలో వచ్చేసి ఎక్స్ తీసుకొచ్చేసి నేను తీసుకుంటే నిన్ను అదైపోయిందా, ఇక్కడ నేను ఫేక్ అయిపోయినా అదైపోయినా దొంగ అయిపోయినా అని చెప్పేసి మనోడు హౌ ఈజ్ పాసిబుల్ అని చెప్పేసి మాట్లాడిండు, దాని గురించి డిస్కషన్. సో మొత్తానికి నాకు ప్రోమో మొత్తం చూసిన తర్వాతకి ఈ వీక్ సంబంధించి అంటే ఫోర్త్ వీక్ సంబంధించి నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరెవరు అని అంటే నాకు చిన్నపాటి ఐడియా వచ్చిందనమాట. సోనియా వచ్చేసి ఆదిత్యను అలానే నబిల్ని నామినేట్ చేసింది. సో నబిల్ నామినేషన్ మనము రీజన్ అయితే చెప్పుకున్నాము. మెయిన్గా ఆ టాస్క్లో కొంచెం మనోడు బిహేవియర్ కరెక్ట్ లేదు, అమ్మాయిలు అట్లా తోసిపడే దానికి నచ్చకపోవడమా లేకుంటే సంచలన డిసిషన్ కూడా ఒకటి ఉంది కాబట్టి, సో వాళ్ళకు పేరైన వాళ్ళకు సపోర్టివ్గా మాట్లాడము మేబీ ఆ రీజన్ తోటి ఉంటుంది కావచ్చు. బట్ ఆదిత్య గురించి ఎందుకో నాకైతే తెలీదు, మేబీ రేపు లైవ్ చూస్తే అర్థమైపోతుంది లేకుంటే ఇలాగూ రేపు ఈవినింగ్లో మన ఎపిసోడ్ కూడా స్టే అవుతా కాబట్టి తెలుస్తుంది. సో ఆదిత్య అయితే సోనియాకు చెప్పిండు, ఎందుకంటే రీజన్ కూడా మనం మాట్లాడినాము ఫస్ట్ 3 డేస్లో ఉన్న సోనియా ప్రజెంట్ ఉన్న సోనియా డిఫరెంట్ అని చెప్పేసి, మేబీ దాని గురించే కావచ్చు. బట్ ఇంకో కంటెస్టెంట్ ఎవరనేది తెలీదు. సో నబిల్ వచ్చేసి సోనియాను అలానే పృథ్వీని నామినేట్ చేసిండు. నెక్స్ట్ నయనిక వచ్చేసి మణికంఠని అయితే నామినేట్ చేసింది. మరి ఇప్పటివరకు అయితే వరకు ఎటు పోకుండా కూడా పృథ్వీ, ఆదిత్య, సోనియా, సో 5 మెంబర్స్ అయితే నామినేషన్లు ఉన్నట్టయితే మనకు అనిపించింది. ఎందుకంటే సింగిల్ నామినేషన్ ఉందాలని ప్రతిసారి కూడా బిగ్ బాస్ కొంచెం ఎస్కేప్ చేపిస్తాడు. అది ఎప్పుడంటే చాలామంది ఉన్నప్పుడు, ఇంకోటి ఫ్యాక్ట్ చెప్పాలంటే బిగ్ బాస్కి నచ్చితేనే అబ్బా వీక్ ఎందరు ఉండాలని నామినేషన్లు అని చెప్పేసి, మెయిన్గా అంతే ఒక్కోసారి ఒక్కరికి నామినేషన్ పడ్డప్పుడు వదిలిపెట్టేస్తాడు. సో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఒకరినున్నా కూడా కలిపేస్తాడు అన్నమాట. మరి ఈసారి ఈ వీక్ మరి బిగ్ బాస్ ఏం ఆలోచిస్తున్నా అనేది మనకైతే తెలియదు కాబట్టి, సో ప్రస్తుతానికైతే ఈ ఫోము మొక్కలపైన రుద్దుకుందలు అయితే ఈ కంటెస్టెంట్స్, మరి మిగతా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు రేపు తెలుస్తుంది అన్నమాట, అంటే ఈరోజు మనకు లైవ్లో కూడా తెలిసిపోతుంది. ఇది వీడియో మీకు నచ్చిందంటే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకోటి ఏంటంటే ఇంతకు కూడా వీడియో పెట్టాను అనమాట, ఎవరైనా చూడకపోతే చూడండి. అలానే మనం బిగ్ బాస్ బజ్ సంబంధించిన ప్రోమో కూడా వీడియో పెట్టినాము, ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి.